Hi friends, welcome to our channel Telugu Info Media. Ee roju manam prasiddha Sri Venkateshwara Swami alayala gurinchi telusukundam. Andulo modatidi Sri Lakshmi Venkateshwara alayam. Ee prantaniki devuni kadapani peru raavadaniki gala karanam Tirumala kshetraniki ee prantanni devuni gadapa antaru. Ikkada Venkateshwara Swamini krupacharyulu pratishtincharani pratiti. Anduvalna ee pattananiki krupapuramane peru vachindi. కృపాపురమే నేడు కడపగా మారింది. ఏడుకొండల వెంకటేశ్వరునికి ప్రతిబింబంలా కనిపించే స్వామి దేవుని కడపలో వెలిసిన శ్రీ లక్ష్మీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి. ఈ గుడిలో ఒక మందిరంలో వెంకటేశ్వరుడు, ఆయనకు ఎడంవైపు మందిరంలో శ్రీ మహాలక్ష్మి ఉన్నారు. మాఘశుద్ధ పాడ్యం నుండి రథసప్తమి వరకు బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. ఆ ఉత్సవాలలో వేలాది మంది భక్తులు పాల్గొంటారు. విజయనగర రాజులు, నంద్యాల రాజులు, మట్లి రాజులు ఈ ఆలయాన్ని అభివృద్ధి చేశారు. మడులు, మాన్యాలు, బంగారు సొమ్ములు ఈ స్వామికి సమర్పించారు. తాళపాక అన్నమాచార్యులు ఈ స్వామి మీద 12 కీర్తనలు రచించారు. ఈ గుడిలో విశ్వక్సేన మందిరం, 4 విగ్రహాలు, ఆండాల్ మందిరం, శమివృక్షం, ఆళ్వార్ల సన్నిధి, కళ్యాణ మంటపం, ఆలయం వెలుపల పుష్కరిణి ఉంటాయి. ఇక్కడ నిర్మించిన అద్దాల మందిరం ప్రత్యేక ఆకర్షణ. గర్భగుడి వెంకవైపు ఎత్తున ఆంజనేయ స్వామి విగ్రహం ఉంటుంది. ఈ ఆంజనేయ స్వామి ఇక్కడ క్షేత్రపాలకుడు. ఆలయ ప్రాంగణంలో ఉండే విగ్రహానికి నిలువునామాలు ఉండటం విశేషం. దేవుని కడపలో ఇంకా సోమేశ్వర ఆలయం, దుర్గాలయం, దేవుని గడప క్షేత్రం యొక్క విశిష్టత తెలుసుకుంటే తిరుమలకు తొలి గడపగా ప్రసిద్ధిగాంచింది. దక్షిణ ప్రాంత యాత్రికులు కాశీ వెళ్లడానికి, ఉత్తర భారతదేశ యాత్రికులు రామేశ్వరం వెళ్లడానికి తిరుమల వెంకటేశ్వరుని వద్దకు కాలిబాటన వెళ్లేవారికి కడపే ప్రధాన మార్గం. ఈ కారణంగా 3 చోట్ల వెళ్లే భక్తులు ఖచ్చితంగా ఇక్కడ మొదట శ్రీ లక్ష్మీ ప్రసన్న వెంకటేశ్వర స్వామిని దర్శించుకుని అనంతరం 3 క్షేత్రాలకు వెళ్లేవారు. అందువలనే 3 క్షేత్రాలకు తొలి కడపగా, దేవుని కడపగా ప్రసిద్ధి చెందింది. పూర్వకాలం తిరుమలకు వెళ్లే భక్తులు తమ యాత్రను దేవుని కడప నుండే కాలినడక ప్రారంభించేవారు. అప్పట్లో రవాణా సౌకర్యాలు అంతగా లేనందువల్ల భక్తులు కాలినడకనే తిరుమలకు వెళ్లేవారు. మైదాన ప్రాంతంలో ఈ కాలిదారి కనుమరుగైన తిరుమల కొండల్లో అక్కడక్కడ కడప నుండి మెట్ల దారి ఇప్పటికీ కనబడతాయి. ఈ దారి చాలా దూరమైనందున రాను రవాణా సౌకర్యాలు పెరిగినందున ఈ మెట్ల దారి అనేది కనుమరుగైంది. తిరుమల వరాహ క్షేత్రం కాగా ఇది హనుమ క్షేత్రం. అందుకు చిహ్నంగా ఇక్కడ స్వామి వెనుక భాగాన నిలువెత్తు విగ్రహ రూపంలో ఆంజనేయ స్వామి నెలకొని ఉన్నాడు. ఆలయ ప్రాంగణంలో ఆండాలమ్మ, విశ్వక్సేన, పద్మావతి అమ్మవారు, శంఖచక్ర ధ్వజ, గరుడ ఆళ్వార్, హనుమత్ పెరుమాళ్, నృత్య గణపతి తదితర దేవీ దేవతలు కొలువై ఉంటారు. సాధారణంగా ఎక్కడైనా వినాయకుడికి విగ్రహానికి అడ్డంగా విభూతి పట్టిల్ ఉంటాయి. కానీ ఇక్కడ భిన్నంగా నృత్య గణపతికి నిలువునామాలు ఉంటాయి. కంచి తరహాలో ఇక్కడ కూడా ఆలయ మండపం పైభాగంలో రాతి బల్లులు ఉండటం విశేషం. పాప నివారణ కోసం భక్తులు ఆ బల్లుల్ని తాకుతారు. ఈ ఆలయానుకున్న మరో విశిష్టత, రథసప్తమి రోజున జనసందోహం అధికంగా ఉంటుంది. కుల మతాల అతీతంగా రథాన్ని లాగడం మత సామరస్యానికి నిదర్శనం. దేవుని కడప ఆలయ చెరువుల సముదాయాన్ని హరిహర సరోవరంగా పిలుస్తారు. హనుమత్ క్షేత్రం అయినందున హనుమత్ పుష్కరిణి అని కూడా అంటారు. కొలంలోని నిరయ మంటపం, పడమరణ తీర్థవాసి మంటపం ఉన్నాయి. దేవుని గడపకు ఎంతో విశిష్టమైన చరిత్ర అనేది ఉంది. కాళ్ళకూరులోని శ్రీ వెంకటేశ్వర ఆలయం. పూర్వం తిరుమల కొండపై శ్రీధరుడనే బ్రాహ్మణుడు ఉండేవాడు. అతడు శ్రీవారి ఆలయంలో నాట్యం చేసే పద్మావతి అనే ఆమెను ప్రేమించాడు. తనను పెండ్లాడమని కోరగా ఆమె తిరస్కరిస్తుంది. దానికి కోపగించిన శ్రీధరుడు ఆమెను శపిస్తాడు. అందుకు కినుక వహించిన ఆమె శ్రీధరుని కూడా శపిస్తుంది. శాప విమోచనం కొరకు ఆ ఇద్దరు శ్రీ వెంకటేశ్వరుని సేవిస్తారు. దాంతో ఆ దేవదేవుడు కరుణించి పద్మావతికి తన పేరుతో నదిగా గోదావరి సమీపాన అవతరిస్తావని శ్రీధరుడికి బ్రాహ్మణుడిగా జన్మించి కష్టాలు అనుభవించి శిష్యులతో పద్మావతి నదీ తీరంలో తన విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తాడని చెప్తాడు. కొన్నాళ్లకు శ్రీధరుడు గోదావరి ప్రాంతాన పద్మావతి నదీ తీరాన వెంకటేశ్వర స్వామికి బంగారు విగ్రహాన్ని ప్రతిష్ఠించి పూజించాడు. కాని ఆ విగ్రహం దొంగల పాలు కాగా శ్రీ వెంకటేశ్వరుడు శ్రీధరుడి కలలో వచ్చి నదికి పశ్చిమాన ఉన్న అశ్వత వృక్షంలో శిల్పరూపంలో ఉన్నానని చెప్పగా
శ్రీధరుడు ఆ విగ్రహాన్ని తెచ్చి నదికి తూర్పు దిక్కున ప్రతిష్ఠించి పూజిస్తాడు. అలా ఇరువురికి శాప విమోచనం అనేది కలిగింది. శ్రీధరుడు ప్రతిష్ఠించిన విగ్రహం నడుము క్రింది భాగమంతా భూమిలో కూరుకుపోయి కాళ్ళు కనబడకుండా ఉండేది. అందువలన ఆ క్షేత్రానికి కాళ్ళకూరు అనే పేరు స్థిరపడిపోయింది. గతంలో మొగల్తూర్ ప్రాంతాన్ని పరిపాలించిన కలిదిండి రంగరాజు ప్రస్తుతం ఉన్న ఈ ఆలయ నిర్వహణ కొరకు 83 ఎకరాల భూమిని దానం చేశాడు. నేటికి ఆ భూమి ఈ ఆలయ ఆధీనంలోనే ఉంది. ఇందులో కొంత భూమిలో వరి పండిస్తుండగా మరికొంత భూమిలో తోటలు చేపల చెరువులు ఉన్నాయి. ఈ క్షేత్రానికి పూజలే కాదు, కోరిక తీరిన భక్తులు భూములు ఇతర వస్తువులను కానుకలుగా సమర్పిస్తున్నారు. తర్వాత కాలంలో అదే గ్రామానికి చెందిన కొత్తపల్లి రామలింగరాజు దంపతులు 7.5 లక్షల రూపాయలతో భక్తులకు వసతి గృహాలను నిర్మించారు. పచ్చని పంట పొలాల మధ్య ఈ గ్రామం కొలువై ఉండటం ఈ క్షేత్రానికి ఒక ప్రత్యేకత. ఇక మరొక ప్రత్యేకత, స్వామివారికి తల వెనుక భాగంలో స్త్రీలకు వలె కొప్పు ఉంటుంది. ఈ విధమైన రూపం దేశంలో మరెక్కడా లేదు. అదేవిధంగా స్వామివారి హృదయంలో లక్ష్మీదేవి రూపం కనిపిస్తుంది. స్వామివారి కుడి ఎడమల్లో పద్మావతి ఆండాల్ అమ్మవార్లు దర్శనమిస్తారు. ఈ స్వామివారు కోరిన కోరికలు నెరవేరుస్తారని భక్తుల యొక్క ప్రగాఢ నమ్మకం. అప్పలాయగుంట శ్రీ వెంకటేశ్వర ఆలయం చిత్తూరు జిల్లా. అత్యంత ప్రాముఖ్యత వహించిన తిరుమల శ్రీ వెంకటేశ్వర ఆలయానికి చుట్టూ ఉన్న 7 పురాతన శ్రీ వెంకటేశ్వర ఆలయాలలో అప్పలాయగుంటలో వెలిసిన శ్రీ వెంకటేశ్వర ఆలయం ఒకటి. చిన్న పల్లెలో పంట పొలాల మధ్య ఆహ్లాదకరమైన వాతావరణంలో వెలిసిన అందమైన ఆలయం. శ్రీ వెంకటేశ్వరుడు నారాయణవనంలో ఆకాశరాజు కుమార్తె పద్మావతిని వివాహం ఆడిన తర్వాత తిరుమలకు కాలినడకన బయలుదేరి వెళ్తూ అప్పలాయగుంటలో తపస్సు చేసుకుంటున్న సిద్ధేశ్వర స్వామిని అభయహస్తంతో ఆశీర్వదించి ఈ ఆలయంలో కొలువుదీరాడు. తర్వాత ఇక్కడి నుండి కాలినడకన తొండవాడలోని అగస్తేశ్వరుని దర్శించి తర్వాత సమీపంలోనే ఉన్న శ్రీనివాస మంగాపురంలో 6 నెలలు ఉండి అక్కడి నుండి శ్రీవారి మెట్టు ద్వారా తిరుమల చేరాడని స్థలపురాణం. ఈ ఆలయానికి దక్షిణం వైపున ఎత్తైన కొండ, చుట్టూ పంట పొలాలు ఉండటంతో వాతావరణం చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఆలయ ప్రధాన ద్వారం దాటగానే ధ్వజస్తంభం, దాని వెనుక అంతరాలం, ఎదురుగా గర్భగుడిలో శ్రీవారి యొక్క దివ్యమంగళ రూపం కనువిందు చేస్తుంది. శ్రీవారి ఆలయం ముందు చిన్న కోనేరు, దాని ముందు అనగా ప్రధాన ఆలయానికి ఎదురుగా ఆంజనేయ స్వామివారి ఆలయం ఉంది. అప్పలాయగుంట తిరుపతికి సుమారు 30 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. తిరుపతి నుండి ప్రతి గంటకు బస్సులు అనేవి ఉంటాయి. ఇక శ్రీదేవి భూదేవి సమేత లక్ష్మీశ్రీ చెన్నకేశవ స్వామి ఆలయం. మార్కండేయ మహర్షి తపస్సును కేశి అనే రాక్షసుడు భగ్నం చేయకుండా మహావిష్ణువు రాక్షసుని సంహరిస్తాడని స్థలపురాణం చెప్తుంది. గర్భాలయాన్ని మారిక అని యాదవశ్రీ నిర్మించింది. స్వామివారు మారికను అనుగ్రహించారు. ఆమె పేరుతో వాడుకలోకి వచ్చిన మారికాపురం కాలక్రమేణా మార్కాపురంగా వాసకెక్కింది. ధాన్య కటకాన్ని జయించిన శ్రీకృష్ణ దేవరాయలు వరదరాజమ్మను పరిణయమాడి తిరిగి వస్తూ ఈ ఆలయంలో బస చేశారని శ్రీకృష్ణ దేవరాయల వారు మధ్యరంగా మాండపాన్ని నిర్మించారు. ఆలయానికి ముందున్న రాతి స్తంభాన్ని విజయ సూచికగా ఆయన నిలిపారని స్థలపురాణం చెప్తుంది. 12వ శతాబ్దంలో పల్నాటి రాజు మలిదేవుడు గురజాల్లో జరిగిన కోడి పందాల్లో ఓడిపోయాడు. అప్పుడు రాజు తన మంత్రి బ్రహ్మనాయుడితో కలిసి చెన్నకేశవుని పూజించాడు. ఈ విషయాన్ని శ్రీనాథుడు తన గ్రంథం పల్నాటి వీరచరిత్రలో ప్రస్తావించాడు. 1513లో శ్రీకృష్ణ దేవరాయల వారు స్వామిని దర్శించుకుని తన సామంతరాజు తిమ్మిరాజయ్యను పిలిపించి స్వామివారికి అంతరాళం, మహాద్వారం, గర్భగుడిపై విమాన గోపురం, రాజలక్ష్మి అమ్మవారి ఆలయాన్ని పూర్తి చేయమని ఆదేశించాడు. ఆ తర్వాత కాలంలో అచ్యుత దేవరాయలు ఈ ఆలయంలో లక్ష్మీ నరసింహస్వామి, వేణుగోపాల స్వామి, రంగనాయక స్వామి, గోదాదేవి, రామనుజుల వంటి మరికొన్ని ఆలయాలు నిర్మించారు. ఇక 1929లో అప్పటి తాలూకా గుమస్తా పోసంగి లింగరాజు 2 అంతస్తులు నిర్మించగా మిగతా 7 అంతస్తులను 1936లో నాటి మెజిస్ట్రేట్ రాయసం సంగేశ్వరరావు భక్తుల సహకారంతో పూర్తి చేశారు. స్వామివారి మూల విరాట చుట్టూ మకర తోరణం ఉంది. ఈ తోరణంపై దశవతారాలు ఉంటాయి. సాధారణంగా స్వామివారి కుడి చేతిలో సుదర్శన చక్రం ఉంటుంది. ఈ స్వామివారి ఎడమ చేతిలో సుదర్శన చక్రం ఉంది. మూల విరాట ప్రక్కనే మార్కండేయ మహర్షి, మారిక మారకమ్మల విగ్రహాలు కూడా ఉన్నాయి. ఆస్థాన మండపంలో ఉన్న స్తంభాలని ఏకశిలా స్తంభాలే.
ఈ ఆలయంలో ఉన్న మరో ఆకర్షణ అన్ని విధాలా ఒకే విధంగా ఉన్న రెండు స్తంభాలను అన్నదమ్ముల స్తంభాలని అంటారు. ఒంగోలు నుండి సుమారు 90 కిలోమీటర్ల దూరంలో ఈ మార్కాపురంలోని చెన్నకేశవ స్వామి ఆలయం ఉంది. సోవరన్స్ తెలుసుకున్నారు కదా? మరిలాంటి ఎన్నో ఆసక్తికరమైన ఆధ్యాత్మిక అంశాలు తెలుసుకోవాలంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ తెలుగు ఇన్ఫో మీడియా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.